హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాస్వి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మనం వీడియో మంచి టిప్ అన్నమాట, టైలర్లకి అందరికీ ఉపయోగపడే టిప్పు. అదేంటంటే, మనం లైనింగ్లు తడుపుకుంటాం కదా, బ్లౌజులకి లైనింగ్ వేసేటప్పుడు లేదంటే శారీకి ఫాల్స్ తడుపుకుంటాం. కొంతమంది ఏం చేస్తారంటే అవి తడపకుండా ఫాల్ అనేది బ్లౌజ్కి అనేది కుట్టేసుకుంటారు. అలా కుట్టడం వల్ల చాలా తప్పనమాట. అది ఏమవుతుందంటే, ఫాల్ ఉంది సిల్క్ శారీకి ఫాల్ వేసేసుకుంటారు, వేసుకుని తడిపేస్తారు, అదే తడుపుకుంటారు, తడపకుండా ఫాల్ వేసుకుంటారు, శారీ వచ్చేసి కట్టుకున్న తర్వాత తడిపేస్తారు. అప్పుడు అది ఏమవుతుందంటే, ఈ కాటన్ ఫాల్ కదా అది లాగేస్తుంది, లాగేసి లోపల ఏమవుతుందంటే ఇలా షింక్ అయిపోద్ది అనమాట. లోపల కాటన్ ఇలా లాగేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, పై శారీ సిల్క్ కదా అది ఇలా బుడగల్లా వచ్చేస్తుంది. అందుకని కంపల్సరీ కాటన్ ఫాలు సిల్క్ శారీకి వేసుకోవాలి అనుకుంటే కంపల్సరీ తడుపుకోవాలన్నమాట. అలాగే బ్లౌజ్కి అంతే, తడుపుకోకుండా గబగబా కుట్టేసుకుంటాం. మనం అవసరమని ఏదైనా అర్జెంట్ కావాలని కుట్టుకుంటాం. ఒక్క నిమిషం ఎంతసేపు కాదు ఆరబెట్టుకోవడం అనేది, అలా ఆరబెట్టుకోవడం అనేసి కుట్టేసుకుంటాం. కుట్టుకుంటే ఏమవుతుంది, కుట్టుకున్నప్పుడు కట్టుకున్నప్పుడు ఆ రోజు బాగానే ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే, తడిపేసుకుంటే లోపలంతా టైట్ అయిపోతుంది, పైన అంతా లూజుగా వచ్చేస్తుంది. అది కట్టుకోవడానికి ఉపయోగపడదు, టైట్గా ఉంటుంది. కుట్లిప్పుకుంటే సరిపోతుంది కానీ పైన అంతా బుడగబుడగల్లా వచ్చేస్తుంది సిల్క్ వచ్చేసి. అందుకని కంపల్సరీ తడుపుకోవాలన్నమాట. అలా తడుపుకోకుండా మాత్రం వేసుకోకూడదు. ఓకే, అదొకటి. తర్వాత ఏం చేస్తాం, మనం తడుపుకుంటాం, ఫాల్ అవ్వచ్చు, లైనింగ్ అవ్వచ్చు, లేకపోతే డ్రెస్ లైనింగ్ ఏదో ఒకటి తడిపేసుకుని కుట్టేస్తాం. కుట్టేస్తే దానికి కొన్ని క్లాత్లు అయితే కలరు అలా వస్తూనే ఉంటుంది, ఎన్నాళ్ళు ఉతికినా సరే కలర్ దిగిపోతూ ఉంటుంది. అలా దిగిపోయినప్పుడు ఏమవుతుంది, పక్కలను అంటుకుపోద్ది. కొంతమందికి అయితే స్కిన్ కొన్ని కలర్స్ అయితే స్కిన్కి కూడా అంటుకుపోతుంది, బ్లౌజు స్కిన్ కలర్ వచ్చేసి స్కిన్కి కూడా అంటుకుపోతుంది. అలా చేయకూడదు. బ్లౌజు కుట్టుకుంటాం అనుకోండి, ఆ బ్లౌజు ఇక్కడ మడతల దగ్గర ఇక్కడ కలర్ అంటుకుపోద్ది, అలాగే హ్యాండ్కి కలర్ అంటుకుపోద్ది. బట్టలు ఉతుక్కుంటాం, ఇవన్నీ ఇవి కలర్ అంటుకుపోయి ఇది అన్నీ కలిపేసి మనం నానబెట్టుకుంటాం. ఏమవుతుంది, ఈ కలర్ వచ్చేసి పక్క వేరే వాటికి అంటుకుంటుంది. ఒక్క దానికోసం మొత్తం అన్నీ కూడా పాడైపోతాయి, ఒక మిక్కా బట్టలు అన్నీ పాడైపోతాయి. వాషింగ్ మిషన్లో వేసుకుంటాం, అది కూడా అంతే కదా, కలర్ అలా దిగిపోతూ ఉంటుంది. అందుకని ఫాల్ అయినా లైనింగ్ అయినా సరే ఏదైనా సరే, లైట్ కలర్ అవ్వచ్చు, డార్క్ కలర్ అవ్వచ్చు, అవి ఏమి తడిపేటప్పుడు ఏం చేస్తారంటే నానబెట్టుకుంటాం కదా, వెంటనే ఇలా తీసేయడం, పిండేసి ఆరబెట్టేయడం అలా చేయొద్దు. ఒక 10 నిమిషాలు కానీ ఒక 15 గంట ఏం చేస్తారంటే, కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టండి. ఆ క్లాత్ని ఉప్పు వేసి నానబెడితే దానికి ఉన్న కసంతా దిగిపోతుంది అన్నమాట కలరు. ఆ నీళ్ళు ఒంపేసి మళ్ళీ నీళ్ళు పోసి మళ్ళీ ఇంకో 15 గంట ఉంచండి, మళ్ళీ దిగిపోతుంది. అలాగ 2-3 సార్లు చేస్తే ఆ కలర్ అంతా వచ్చేస్తుంది అన్నమాట. వచ్చిన తర్వాత మీరు బ్లౌజ్లో డ్రెస్లో ఏదైతే ఏ లైనింగ్ అయితే ఆ లైనింగ్ శారీ ఫాలో ఏదైతే అది అప్పుడు కుట్టుకోండి. అలా కుట్టుకోవడం వలన మనకి మంచిది, మన ఇంట్లో మిగతా వాళ్ళు బట్టలకి ఈ కలర్ అంటుకోదు, అందరికీ మంచిది అన్నమాట. ఓకేనా?